హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎల్ ఎన్ ఫ్యాక్స్ అండ్ ఫన్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని అలా ప్రెస్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళ్దాం కర్ణాటక రాజధాని బెంగళూరు అని అందరికీ తెలిసిందే అయితే నిజానికి మన దేశానికి స్వాతంత్రం రావడానికి ముందు అనేక వందల సంవత్సరాల కిందటి నుంచి మైసూరు రాజ్యంగా ఉండేది కానీ స్వాతంత్రం వచ్చాక మైసూరును కాదని బెంగళూరును రాజధానిగా మార్చారు అసలు ఇలా ఎందుకు చేశారు దీని వెనుకున్న ఏమిటి ఇప్పుడు ఆ విషయం మనం తెలుసుకుందాం పద్నాలుగవ శతాబ్దం నుంచి మైసూరు రాజ్యాన్ని వడియార్ కుటుంబం మేలింది చాలా ఏళ్ల పాటు మైసూరు లేదా శ్రీరంగపట్నం రాజధానులుగా ఉండేవి బ్రిటిష్ వారు వచ్చాక వడియార్ రాజులు వారితో సంధి కుదుర్చుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు మైసూర్ను వడియార్లే పాలించారు అయితే అప్పట్లో మైసూరు రాజ్యంలో బెంగుళూరు భాగంగా ఉండేది కానీ బ్రిటిష్ వారు ఆ ప్రాంతంపై పూర్తి అజమాయిషి కలిగి ఉండేవారు వారికి బెంగళూరు వాతావరణం బాగా నచ్చింది దీంతో వారు ఆ ప్రాంతాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేశారు ఇంగ్లండ్ నుండి వర్తకం కోసం వచ్చే బ్రిటిషర్ల కోసం బెంగుళూరులో బ్రిటిష్ వారు అనేక సదుపాయాలను ఏర్పాటు చేశారు బెంగుళూరులో బ్రిటిష్ వారు రైల్వే లైన్ నిర్మించారు టెలిఫోన్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు టెలిగ్రాఫ్ సౌకర్యం ఉండేది బ్రిటిష్ కాలనీలు ఏర్పాటయ్యాయి హాస్పిటల్స్ థియేటర్స్ యూనివర్సిటీస్ తదితర అనేక నిర్మాణాలను బ్రిటిష్ వారు తమ కోసం నిర్మించుకున్నారు దీంతో టెక్నాలజీ పరంగా కూడా బెంగళూరు అప్పట్లోనే ఎంతో అభివృద్ధి చెందింది ఇక శివన సముద్రం నుండి బెంగళూరుకు విద్యుత్ ఇచ్చారు అప్పట్లో మైసూరు రాజ్యంలో విద్యుత్ వచ్చిన మొదటి ప్రాంతం బెంగళూరు కావడం విశేషం ఇలా అన్ని రకాలుగా బెంగళూరు అభివృద్ధి చెందింది అయితే స్వాతంత్రం వచ్చాక కర్ణాటక ప్రజలు అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఉంది కనుక బెంగళూరునే తమ రాజధానిగా చేసుకున్నారు అలా జరగకపోయి ఉంటే వారి రాజధాని మైసూరుగానే ఉండిపోయేది సో ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకున్నారని అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియో కింద కమెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలి అనుకుంటే కింద కనబడుతున్న ఎర్రని సబ్స్క్రైబ్ బటన్పై అలా క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కనే కనపడుతున్న బెల్ ఐకన్ను ప్రెస్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ బాయ్